ओम नमो वेंकटेशाय ज्योतिष तंत्रम चैनल की स्वागत। ई वीडियो राहु वल्ल जरिगेटुवंटि प्रेम विवाहालु एवैते उन्नायो लव मैरेजेस दानि वल्ल आ मैरेज तर्वात आ जातकुडु एटुवंटि समस्यल्नि एदुर्कोवडानिकि आस्कारं उंटुंदि साधारणंगा एटुवंटि समस्यल्नि एदुर्कोने अवकाशं उंटुंदि अनेदि अनलैज चेद्दामु। ई रोजुल्लो चूसिनट्लयिते चाला मटुकु लव मैरेजेस एवैते उन्नायो मैरेज अयिना కొన్ని నెలల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆ కపుల్ మధ్య విభేదాలు రావడము, ఆ తర్వాత వారు డైవోర్స్ అప్లై చేసి డైవోర్స్ తీసుకోవడము ఇవన్నీ కూడా గమనిస్తున్నాము. అయితే ఈ ప్రేమ వివాహాలు ఎప్పుడైతే రాహు ఇంపాక్ట్ వల్ల జరుగుతాయో, సాధారణంగా అన్కన్వెన్షనల్ మ్యారేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో రాహు యొక్క పాత్ర తప్పకుండా ఉండి తీరుతుంది. అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, కులాంతర వివాహాలు కావచ్చు, అమ్మాయి కంటే అబ్బాయి చిన్నవాడు, ఇటువంటి కొంత అన్కన్వెన్షనల్ మ్యారేజెస్ ఏవైతే ఉన్నాయో అవి జరిగినప్పుడు సాధారణంగా ఎటువంటి సమస్యలు జాతకుడు ఎదుర్కొంటాడు ఫ్యూచర్లో అనేది ఒక అనాలిసిస్ బ్రీఫ్గా క్లుప్తంగా చేసేటువంటి ప్రయత్నం చేద్దాము. లవ్ మ్యారేజెస్కి వచ్చినప్పుడు మనం చూడవలసిన హౌసెస్ ఫిఫ్త్ హౌస్, సెవెంత్ హౌస్, అలాగే లెవెన్త్ హౌస్ అండ్ ట్వెల్త్ హౌస్. ఈ హౌసెస్లో మ్యారేజ్కి సంబంధించినటువంటి ప్లానెట్స్ ఉండి రాహువు కూడా ఆ హౌస్లో ఉండి మ్యారేజ్ కనుక జరిగినట్టయితే తప్పకుండా మ్యారేజ్ తర్వాత మ్యారిటల్ లైఫ్లో తర్వాత చిల్డ్రన్ విషయంలో కొంత ప్రాబ్లమ్స్ ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఫిఫ్త్ హౌస్ అనేది లవ్ అఫేర్కి సంబంధించినటువంటి హౌస్. అటువంటి ఫిఫ్త్ హౌస్లో రాహు ఉండి సెవెంత్ లార్డ్ ఫిఫ్త్లో ఉండి సెవెంత్ లార్డ్ ట్వెల్త్ లార్డ్ ఫిఫ్త్లో ఉండడము ఇలా కనుక ఉండి మ్యారేజ్ కనుక జరిగినట్టయితే అందులో ముఖ్యంగా శుక్రుడు కనుక ఇన్వాల్వ్ అయినట్టయితే లవ్ అనేది మ్యారేజ్ దాకా వెళ్ళిన తర్వాత వారు ఎన్నో సమస్యలను ఎదుర్కోవడం అనేది మనం చూడొచ్చు. ముఖ్యంగా వారి ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేకపోవడము, ఇన్లాస్ నుంచి కొంత వ్యతిరేకత రావడము, ఎందుకంటే వారి మ్యారేజ్ వారికి ఇష్టం లేకుండా జరుగుతుంది కాబట్టి కొంత వ్యతిరేకత రావడము, ఇలా ఈ విధంగా వారికి ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అది కాకుండా ఫిఫ్త్ హౌస్ అనేది చిల్డ్రన్కి సంబంధించినటువంటి హౌస్. ఎప్పుడైతే వీరు లవ్ మ్యారేజ్ అనేది జరుగుతుందో అదే చిల్డ్రన్ యొక్క హ్యాపీనెస్ను కూడా దెబ్బతీసేటువంటి హౌసే రాహు యొక్క ప్లేస్మెంట్ ఇన్ ఫిఫ్త్ హౌస్. వారికి తప్పకుండా ఆ మ్యారేజ్ తర్వాత వారి యొక్క పిల్లల నుంచి కొంత సమస్యలను ఎదుర్కోవడం అనేది కూడా గమనించవచ్చు. ఈ లవ్ మ్యారేజ్ ఎప్పుడైతే జరిగి వారు మ్యారీడ్ లైఫ్లో ఎంటర్ అయ్యి ఫ్యామిలీ స్టార్ట్ చేస్తారో ఈ ఫిఫ్త్ హౌస్ యొక్క రిజల్ట్స్ రాహు యొక్క ప్రెజెన్స్ వల్ల కొంతవరకు పిల్లలు ఒక్కొక్కసారి పిల్లలు పుట్టకపోవడం అనేది జరుగుతుంది, లేకపోతే మల్టిపుల్ మిస్క్యారేజెస్కి అవకాశం ఉంటుంది. కుజుడు వంటి ప్లానెట్ ముఖ్యంగా అందులో ఉన్నట్టయితే అలాగే ఆ మ్యారేజ్ అయిన తర్వాత కూడా పిల్లలకి చాలా వెయిట్ చేయాల్సిన రావచ్చు, పిల్లలు పుట్టిన తర్వాత కూడా వాళ్ళు చాలా హెల్త్ ఇష్యూస్తో పుట్టడము ఇటువంటి సమస్యను కూడా మనం చూడవచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా అన్కన్వెన్షనల్ మ్యారేజ్ అనేది ఎప్పుడు సమస్యలను తెచ్చిపెట్టేటువంటి ఒక ఆస్పెక్ట్. అది ఎప్పుడు అన్కన్వెన్షనల్ మ్యారేజ్ అనేది రాహు యొక్క ప్రెజెన్స్ ఉంటేనే, రాహు యొక్క ప్రెజెన్స్ లేకపోతే అన్కన్వెన్షనల్ మ్యారేజ్ జరగదు. కాబట్టి రాహు ఎప్పుడైతే ఉంటాడో ఆ హౌస్లో కొంత నెగిటివిటీని తీసుకొస్తాడు. తప్పకుండా ఆ హౌస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇచ్చి తీరుతారు. కాబట్టి ఎప్పుడు కూడా ఈ అన్కన్వెన్షనల్ మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఫిఫ్త్ హౌస్ ఎలా ఉంది, ఫిఫ్త్ లార్డ్ ఎలా ఉన్నాడో, అవి చిల్డ్రన్ విషయంలో ఎటువంటి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి అని ఒక అంచనా తెచ్చుకోవడం ఇప్పుడు మంచిది. లేదు వారికి సంతానం కలిగింది, ఆరోగ్యంగా ఉన్నారు, కానీ వారు పెద్దవారు అయిన తర్వాత ఈ పేరెంట్స్కి వాళ్ళ వల్ల చాలా సమస్యలు రావడం కూడా మనం గమనించవచ్చు. వారి తల్లిదండ్రుల మాట వినకపోవడము, తల్లిదండ్రులకు ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకోవడము, ఎన్నో ఎన్నో ప్రాబ్లమ్స్ని మనం చూడొచ్చు. నేను ఎగ్జాంపుల్ శాస్త్రం కూడా చూడడం జరిగింది. అటువంటి వారి పిల్లల జాతకాల్లో కూడా అఫ్లెక్షన్స్ ఉండి వారి తల్లిదండ్రులకు ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుని తర్వాత వారి తల్లిదండ్రులను ఇగ్నోర్ చేయడము, తర్వాత కొన్ని కేసెస్లో రాహు యొక్క ఇంపాక్ట్ ఇంకా స్ట్రాంగ్గా ఉన్నట్టయితే టార్గెట్ హిట్స్ కావడము, ఇటువంటి ఎన్నో ఎన్నో నెగిటివ్ రిజల్ట్స్ని కూడా రాహు ఇస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా అన్కన్వెన్షనల్ మ్యారేజ్ చేసుకోవాలి అనే ఆలోచన ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా దాన్ని కంప్లీట్గా అనలైజ్ చేసుకుని వీలైనంత వరకు ఏమాత్రం నెగిటివిటీ ఉన్నా దాన్ని అవాయిడ్ చేయడం అనేది మంచిది. మ్యారేజ్ అనే కమిట్మెంట్లోకి ఎంటర్ అయ్యే ముందే ఒక ఆస్ట్రాలజికల్ గైడెన్స్ తీసుకోవడం అనేది ఇప్పుడు కూడా ఆ వ్యక్తికి హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా సెవెంత్ హౌస్లో రాకముందే అన్కన్వెన్షనల్ మ్యారేజ్ కనుక జరిగినట్టయితే మగారు విషయంలో వారు మల్టిపుల్ అఫైర్స్లో ఉండడము, మ్యారేజ్కి ముందు అఫైర్స్ ఉండి దాచిపెట్టడము, ఆ తర్వాత వాటి గురించి తెలియడము, మ్యారేజ్ తర్వాత కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉండడము, ఇవి కూడా మనం చాలా చాలా విషయం సమయంలో గమనించవచ్చు. ఎంత యోగకారకమైనటువంటి ప్లానెట్తో రాహు ఉన్నా కానీ కొంతవరకు సెవెంత్ హౌస్ రాహు అనేది ఇప్పుడు కూడా మ్యారిటల్ రిలేషన్లో డిస్టర్బెన్స్ అనేది తీసుకొచ్చి తీరుతాడు. అంటే మెటీరియలిస్టిక్గా కెరియర్ వైజ్ చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వచ్చు రాహు, కానీ
మ్యారిటల్ రిజల్ట్స్ ఇచ్చేటప్పుడు మాత్రం సెవెంత్ హౌస్లో ఉన్నటువంటి రాహువు తప్పకుండా కపుల్ మధ్య కొంత విభేదాలు, మానసికంగా కొంత అసంతృప్తి, ఇటువంటి అంటే తన హస్బెండ్కి వేరే రిలేషన్లో తెలియడము, ఇటువంటి కొంత నెగిటివ్ రిజల్ట్స్ని చూడాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు సెవెంత్ హౌస్లో రాహువును కూడా చాలా కేర్ఫుల్గా అనలైజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే లెవెన్త్ హౌస్ రాహువు కూడా ఫిఫ్త్ హౌస్ రాహువులాగే కొంత మనం ఈ పరిశీలన అనేది చేయాల్సి ఉంటుంది. లెవెన్త్ హౌస్లో రాహు ఉన్నప్పుడు కేతు ఫిఫ్త్ హౌస్లో ఉంటాడు. లెవెన్త్ హౌస్ అనేది ఫిఫ్త్ హౌస్కి ఆపోజిట్ హౌస్. కాబట్టి సంతానం వల్ల కలిగే కష్టాలను సూచించేటువంటి హౌస్ లెవెన్త్ హౌస్. ఎప్పుడు లెవెన్త్ హౌస్ రాహు ఉన్నా, మ్యాలిఫిక్ ప్లానెట్స్ లెవెన్త్లో ఉన్నా, చిల్డ్రన్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు. కొన్ని సందర్భాల్లో చిల్డ్రన్ అనేది లేకుండా ఉంటారు అటువంటి కపుల్కి. కాబట్టి ఈ విషయాన్ని ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఫిఫ్త్ హౌస్ రాహు కంటే లెవెన్త్ హౌస్ రాహు ఇంకా రిస్క్ ఎక్కువ ఉన్నటువంటి ప్లేస్మెంట్ అది. అలాగే ట్వెల్త్ హౌస్ విషయానికి వస్తే, ఇటువంటి హౌస్లో రాహు ఉండి మ్యారేజ్ రిలేటెడ్ ప్లాన్స్తో ఉండి మ్యారేజ్ కనుక జరిగినట్టయితే, ముఖ్యంగా అన్కన్వెన్షనల్ లవ్ మ్యారేజ్ కనుక చేసుకున్నట్టయితే, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, అలాగే అటువంటి అఫైర్స్లు ఎదుర్కొని చాలా డబ్బు నష్టపోవడము, అవమానాలు పాల్పడము, మానసిక వ్యధకి గురవడము, ఈ విధంగా భార్యతో కూడా ఎన్నెన్నో సమస్యల్ని కొను తెచ్చుకోవడము, ఇటువంటి అన్వాంటెడ్ రిజల్ట్స్ చాలా చాలా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ప్రతిసారి ఇంత తీవ్రంగానే రిజల్ట్స్ ఉంటాయని చెప్పడానికి వీలు లేకపోయినప్పటికీ, ఎప్పుడైతే రాహు యొక్క ప్రెజెన్స్ వల్ల ఒక ఇంటర్కాస్ట్ మ్యారేజ్ కావచ్చు, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ కావచ్చు, లేదా ఫారిన్ కంట్రీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కావచ్చు, లేదా ఫారిన్ కంట్రీలో అబ్బాయిని పెళ్లి చేసుకుని రావచ్చు, అమ్మాయి కంటే అబ్బాయి వయసు తక్కువ ఉండడం, ఇటువంటి కాంబినేషన్లో మ్యారేజ్ కనుక జరిగినట్టయితే అక్కడ రాహు ప్రెజెన్స్ ఉంటుంది. అటువంటి రాహు ప్రెజెన్స్ వల్ల ఈ అన్కన్వెన్షనల్ మ్యారేజ్ జరిగినట్టయితే తప్పకుండా దాని యొక్క రిపర్కషన్స్, దాని యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ ఆ హౌస్ను బట్టి తప్పకుండా రాహు ఇచ్చి తీరుతారు. కాబట్టి ఎప్పుడు కూడా అన్కన్వెన్షనల్ మ్యారేజ్ ఆ కపుల్కి హ్యాపీనెస్ ఇచ్చినప్పటికీ వేరే రంగాల్లో ఎంతో కొంత నెగిటివ్ రిజల్ట్స్ని ఇచ్చి తీరుతుంది. కాబట్టి ఇటువంటి అన్కన్వెన్షనల్ మ్యారేజ్, పేరెంట్స్కి వ్యతిరేకంగా మ్యారేజ్ చేసుకోవడం, ఇవి కొంతవరకు ఆలోచించి చేసుకోవడం మంచిది. ముఖ్యంగా సంతానం విషయంలో, ఫిఫ్త్ హౌస్లో రాహు ఎగ్జాంపుల్ తీసుకున్నట్టు, సంతానం విషయంలో వారు ఇప్పుడు కూడా వారికి పుట్టే సంతానం వల్ల వీరికి సమస్యలు వచ్చి తీరుతాయి. ఎందుకంటే రాహువు పూర్వపుణ్యానికి సంబంధించినటువంటి ఫిఫ్త్ హౌస్లో ఎప్పుడైతే ఉంటాడో, రాహువు కూడా పాస్ట్ కర్మాన్ని ఇచ్చేటువంటి ప్లానెట్. రాహు అంటే పాస్ట్ బర్త్లో చేసినటువంటి కర్మలకి రిజల్ట్స్ ఇచ్చే ప్లానెట్ రాహు. కాబట్టి ఎందుకంటే రాహు ఇప్పుడు రిట్రోగ్రేడ్లో మూవ్ అవుతుంటాడు. రిట్రోగ్రేడ్ అంటే వెనక్కి చూడటం, అంటే పాస్ట్ లైఫ్కి సంబంధించిన విషయాన్ని చూసి రిజల్ట్స్ ఇస్తుంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఇటువంటి అన్కన్వెన్షనల్ మ్యారేజెస్ విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవడం అనేది వారికి, వారి ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా మేలు చేసేటువంటి అంశంగా ఉంటుంది. ఎందుకంటే ఆస్ట్రాలజికల్గా ఈ హౌసెస్లో కనుక రాహు ఉన్నట్టయితే తప్పకుండా దే షుడ్ ఎక్స్పెక్ట్ సమ్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఫ్రమ్ చిల్డ్రన్. అలాగే సెవెంత్ హౌస్లో భర్త నుంచి, అలాగే వారి యొక్క కుటుంబ సభ్యుల నుంచి కూడా వ్యతిరేకతని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఉదాహరణకి రాహు కనుక కుజుడు, శని, ఇటువంటి మ్యాలిఫిక్ ప్లానెట్స్ ఉన్నప్పుడు తీవ్రమైన రిజల్ట్స్ ఇస్తాడు. కుజరాహువులు కలిగి కనుక ఫిఫ్త్లో ఉన్నట్టయితే మ్యారేజ్ అయిన తర్వాత భర్త చాలా సాడిస్టిక్గా బిహేవ్ చేయడము, డామినేషన్ చూపించడము, బయటికి ఎక్కడికి కదలకుండా ఇంట్లోనే ఉండాలని శాసించడం, ఇటువంటి పర్వర్షన్స్ను కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఏ విధమైనటువంటి అగ్రెషన్ ఇస్తాడో అనేది ముందుగా ఆ కపుల్ అనేది ప్రెడిక్ట్ చేయలేకపోతుంది. కాబట్టి తప్పకుండా ఇటువంటి కాంబినేషన్స్ ఉండే అన్కన్వెన్షనల్ మ్యారేజ్ జరిగిన రాహు కుజుల కాంబినేషన్ వల్ల ఫిఫ్త్ హౌస్లో ఒక అన్కన్వెన్షనల్ మ్యారేజ్ కూడా కొంతవరకు ప్రాబ్లమాటిక్ రిజల్ట్స్ని ఇస్తుంది. అలాగే రాహు ప్లస్ రవి, ఇది సంతానాన్ని బాగా దెబ్బతీసేటువంటి ఒక కాంబినేషను. అలాగే పితృదోషాన్ని సూచించేటువంటి కాంబినేషన్ కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది. అంటే ఆ పితృదోషం వల్ల వీళ్ళకి చిల్డ్రన్ విషయంలో ఏదో ఒక విధమైనటువంటి బాధ, ఒక హ్యూమిలిటీ, ఒక వేదన, ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు అన్కన్వెన్షనల్ మ్యారేజ్ విషయంలో మాత్రము ఆచితూచి వ్యవహరించి నిర్ణయం తీసుకోవడం అనేది అతనికి, అతని ఫ్యూచర్ జనరేషన్కి కూడా మేలుని కలిగించేటువంటి ఒక అంశం. కాబట్టి ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు రాహు ఇంపాక్ట్ కనుక మ్యారేజ్ రిలేటెడ్ అండ్ లవ్ రిలేటెడ్ హౌస్లో ఉన్నప్పుడు మాత్రము కొంతవరకు బ్యాలెన్స్డ్గా ఉండి వివేకంతో ఆలోచన చేసి పెద్దలను సంప్రదించి వివాహం చేసుకోవడం అనేది మంచి రిజల్ట్స్ చెప్పడానికి అవకాశం ఇచ్చేటువంటి ఒక అంశం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.